హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పాను కదా, మా చెవిని పుస్తకం తక్కంటే హాస్పిటల్ పోదాని. సున్నపల్లి మా విలేజ్ దగ్గర అయితే టౌన్కి అయితే పోయి చూపించుకోవడం చూసి తగ్గలేదు, అందుకని అయితే వేరే హాస్పిటల్కి అయితే పోతున్నాను. ఇప్పుడైతే మా పాప, నేను, మా మామ అయితే ఆటోలో పోతున్నాం అన్నమాట. సో ఆటోలో హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయి టోకెన్ అయితే తీసుకుని రెడీగా కూర్చున్నాను. నాకన్నా ముందు ఒక పేషెంట్ అయితే లోపల పోయినారు, నేనైతే పోయి చూపించుకున్నాను అనమాట. చూపించుకొని రెటిన్ వచ్చేటప్పుడు అయితే వీడియో తీశాను. చెవులో అయితే నాకు అయితే సరిగ్గా చెవు వినపడలేదని చెప్పాను, బ్లాక్ అయినదని చెవు. అయితే డాక్టర్ చెప్పినాడు చెవులో నెమ్మని చేరు నాదంటే ఒక చెవులో, అందువల్ల నాకు అలా ఉందని మిషన్ కూడా అయితే పెట్టి చూపించాడు. సో టైం మా మామ అయితే పొద్దున్న ఏం తెలియలేదు, వచ్చేసినాడు పిల్లని చూసుకుంటాడు అట్లే, అందుకని హోటల్కి అయితే పోయినాం అనమాట. చూడండి, నేను వీడియో చేస్తున్నాను అయితే ఎలా గమని అయిపోయినాడు. నాకు తినైతే స్టూల్ మీద బెంచ్ మీద అయితే కూర్చోబెట్టేసాను, తనకు కొంచెం పూరి ఇచ్చితే తింటాంది. నేనైతే ఒక దోశ తిన్నాను, మా మామ రెండు పూరీలు అనమాట. ఆ నుంచి అయితే వచ్చేసాము. చూడండి, బస్ స్టాండ్లో కాసేపు అయితే కూర్చున్నామన్నమాట, బస్ కోసం అయితే వెయిట్ చేసాము. రావడమేమో 10 మినిట్స్ పడింది, బస్సు అయితే 1 గంట సేపు వెయిట్ చేసామన్నమాట బస్ స్టాండ్లో. ఆఖరికి అయితే బస్సు అయితే వచ్చేసింది. నా దగ్గర ఉండే నా కూతురు అయితే మా మామ దగ్గరికి అయితే పోయింది కంప్లీట్. అంటే బస్సు కోసం వచ్చేప్పుడు అందరూ ఎక్కువ తోసుకున్నారు అనమాట, చాలా సేపటికి అయితే మా సైడ్ బస్సులు వచ్చాయి, అందుకని తోసుకోవడంతో ఇప్పుడు అయితే ఏడ్ చేసి వాళ్ళ తాత దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. వచ్చి అయితే మేము అయితే ఆటోలో అయితే కూర్చుని చేసినాము. చూడండి, ఆ పాప ఎవరికి బిస్కెట్, ఈ పాప ఏడుస్తుంది బిస్కెట్ ఇస్తే ఆ పక్కన ఉండే పాపకు అయితే ఈ పిల్ల బిస్కెట్ అయితే తినిపిస్తుంది. నాకైతే పెద్ద అని తినమని చెప్పింది, పెడేస్తుంది పెడతా. నేనైతే కాసేపు అట్టే అడుగుటట్లు పెట్టి గట్టిగా పెరుగుతాను అనమాట, అయినా కానీ నేను ఇవ్వలేదు. మళ్ళీ వదిలితే మళ్ళా పెట్టింది, మళ్ళీ పెడితే కొరుకొని అయితే నేను కొద్దిగా తిని మళ్ళీ వదిలేసాను అనమాట. చూడండి ఎంత గట్టిగా అయితే గుంజుతుందో ఎమ్మని. సో ఆఖరిగా అయితే తీసుకుని మళ్ళీ తెచ్చిన రోట్లు అయితే పెడతాను. చూడండి, ఆ పాప అయితే లేసి వాళ్ళ మమ్మీ కాడికి వెళ్ళిపోయింది, పక్కన ఉండే పాప వేరే అన్న అయితే కూర్చున్నాడు వచ్చి. సో చూసారా, ఇదండి వీడియో. టికెట్ అయితే చూడండి, కింద ఉండే 25 రూపీస్ అయితే మా మామకి అనమాట, 5 రూపీస్ ఆయన కదా ఆధార్ కార్డ్తో చేసి, నాకైతే 30 రూపీస్ అనమాట. సో ఇంకా ఊరి దగ్గరకు వస్తున్నామనగా అయితే మళ్ళీ వీడియో కొద్దిగా కంటిన్యూ చేశాను. చూడండి వీడియో, ఇదండి మా ఊరికి వచ్చే రోడ్ సైడ్ అయితే కొత్తగా అయితే రోడ్లు వేస్తున్నారు అనమాట, అది కరెంట్ ఆఫీసు. చూడండి, నా కూతురు అయితే పనుకొని నిద్రపోతుంది, ఆటలాడు ఆటలాడు ఫోన్ అయితే 2 సూళ్ళు కింద పడేసింది, టాబ్లెట్స్ అన్నీ కింద వేసేసింది, అన్నీ అయితే కింద వేసేసింది అనమాట. ఆడే ఆడే ఆడైతే ఆఖరి కలిసిపోయింది, నిద్రపోయింది. చూసారు కదా, ఇది మా ఊరికి పోయే సైడ్ అయితే టౌన్ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం బస్సులో. సో మెడిసిన్స్ ఏమేమి ఇచ్చారు చూపిస్తాను. ముక్కులోకి అయితే డ్రాప్స్ వేసుకొని అయితే డ్రాప్స్ ఇచ్చారు. ఇంతకుముందు హాస్పిటల్కి పోయితే 2 సూదులు అనేది వేసినండి నాకు. అప్పుడు ఆ మాట డాక్టర్ చెప్పుంటే నీకు ఏమైనా చెవు ఆపరేషన్ చేసినారంటమ్మ, నీకు సూదు వేయడానికి ఎవరు వేసిందని అయితే అడిగినాడు. సో నాకైతే జలుబు చేస్తుంది, దానివల్ల చెవులో కూడా నెమ్మ అయితే ఉంది. ఆ మిషన్ పెట్టి అయితే టెస్ట్ చేసినాడు, ఒక చెవు అయితే బాగానే ఉంది, నొప్పి వచ్చే చెవు మటుకు నెమ్మ ఉండడం వల్ల, అందుకని చెవు అనేది సరిగ్గా అనిపలేదని అయితే నా మాటలు అయితే అవి ఇచ్చారు. 4 రకాల మాటలు బుక్లోకి అయితే ముందు ఇచ్చాడు వాడమని చెప్పి. చూడండి, టైంపాస్గా ఉంటుందని అయితే నేను అయితే టైంపాస్ గింజలు కూడా తీసుకున్నా, అది అయితే నాకు రాపించిన స్లిప్ అనమాట. చూడండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అక్కడ డాక్టర్ శివాలి హాస్పిటల్ అనమాట, చెవు ముక్కు గొంతుకు మాత్రమే చూస్తాడు అక్కడ. సో ఇంకా లాస్ట్ మంత్ తర్వాత అది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.